subscribe to Color Frames. Hello viewers, welcome to Color Frames. లేటెస్ట్ అప్డేట్స్ కోసం కలర్ ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం సరిలేరు నీకెవరు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ సమర్పణలో అనిల్ సుంకర, మహేష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్గా రూపొందిన సరిలేరు నీకెవరు సినిమాలో క్రేజీ హీరోయిన్ రష్మిక నటించగా లేడీ అమితాబ్ విజయశాంతి ప్రత్యేక పాత్ర పోషించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11 సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం సంచలన విజయం సాధించిన సందర్బంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్గా బాబ్ సెలబ్రేషన్స్ను హన్మకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో అభిమానులు, సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సినిమా 6 అన్ని ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్ సొంతం చేసుకోవడం విశేషం. నైజాం 25.65 కోట్లు, సీడెడ్ 11.35 కోట్లు, ఉత్తరాంధ్ర 11.8 కోట్లు, గుంటూరు 7.72 కోట్లు, ఈస్ట్ 7.23 కోట్లు, వెస్ట్ 5.06 కోట్లు, కృష్ణ 6.27 కోట్లు, నెల్లూరు 2.86 కోట్లు, టోటల్గా 77.49 కోట్ల షేర్ సాధించిందని చిత్ర యూనిట్ కలెక్షన్స్ని అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఓవర్సీస్లో సైతం 2 మిలియన్ల మార్కును అందుకుని సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇక స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందిన సెన్సేషనల్ మూవీ అలవైకుంఠపురంలో గీత ఆర్ట్స్, హారిక అండ్ ఆసిని క్రియేషన్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాయి. బన్నీ సరసన, పూజా ఎగ్దే నటించిన ఈ సినిమా ద్వారా సీనియర్ హీరోయిన్ టబు రీఎంట్రీ ఇవ్వడం విశేషం. ఈ సినిమా కూడా అంచనాలకు మించి రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేస్తుంది. అలవైకుంఠపురంలో చిత్రానికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తుండటంతో వైజాగ్లో విజయోత్సవం వేడుకలను నిర్వహించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. అల్లు అర్జున్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ఈ సినిమా రాబట్టింది. గతానికి భిన్నంగా ఓవర్సీస్లో కూడా ఈ చిత్రం రికార్డు ఓపెనింగ్స్ దక్కించుకోవడం విశేషం. ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని చిత్ర యూనిట్ అభిమానుల సమక్షంలో బహిరంగంగా ఈ చిత్ర విజయోత్సవ సభ నిర్వహించబోతున్నారు. జనవరి 19 వైజాగ్లో అలవైకుంఠపురంలో సక్సెస్ సెలబ్రేషన్స్ గ్రాండ్గా చేయబోతున్నారు. ఈ చిత్రానికి తమన్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్గా నిలిచింది. సినిమా రిలీజ్ డేట్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్, ప్రమోషన్స్, రికార్డులు, ఇలా అన్నింటిలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడిన సరిలేరు నీకెవరు, అలవైకుంఠపురంలో సినిమాలు ఇప్పుడు సక్సెస్ సెలబ్రేషన్స్ను కూడా పోటీపడి చేస్తున్నాయి. సరిలేరు నీకెవరు సక్సెస్ సెలబ్రేషన్స్ను బ్లాక్ బస్టర్గా బాబ్ సెలబ్రేషన్స్ పేరుతో హన్మకొండలో గ్రాండ్గా చేస్తే, అలవైకుంఠపురంలో విజయోత్సవంను వైజాగ్లో వైభవంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ విధంగా మహేష్ బన్నీ సినిమాలు పోటీపడ్డం ఫ్యాన్స్లోనూ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ అయింది. మరి ఈ పోటీ ఎంతవరకు వెళుతుందో, ఫుల్ రన్లో ఏ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి.